దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 9 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా కోటి కుంకుమార్చన సహిత దీపారాధన నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి జూలై 21వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని, భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దివ్యాశిస్సులు పొందాలని ఈవో రఘునాథ్ తెలిపారు. పరమ పవిత్రమైన కుంకుమతో జగజ్జనని దుర్గమ్మను కోటి నామాలతో ప్రార్థిస్తూ పూజించేందుకు భవానీ దీక్షా మండపం సిద్ధమైంది. దీంతోపాటు రాజగోపురం ప్రాంగణంలో నెల రోజుల పాటు కోటివర్తి దీపారాధన నిరంతరంగా జరిపేందుకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. దీపాల వెలుగులో విమాన స్వర్ణ గోపుర ధగధగలను 3000 మంది భక్తులు ఏకకాలంలో తిలకించేందుకు ఈ షెడ్డు చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 21 వరకు భవానీ దీక్షా మండపంలో కోటి కుంకుమార్చనలు రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, రాజగోపురం ప్రాంగణంలో రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు కోటివర్తి దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. రోజుకు 100 మంది భక్తులు కోటి కుంకుమార్చనలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు గోత్రనామాలతో కోటి కుంకుమార్చనను పరోక్షంగా చేయించుకునేందుకు 5000 రూపాయలు, ఒక్కరోజు దంపతులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు 2500 రూపాయల చొప్పున టికెట్టు ధరగా నిర్ణయించారు. కోటివర్తి దీపారాధనలో స్వయంగా ప్రమిదలో పత్తివేసి వెలిగించేందుకు 50 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. యనమల కుదురులో రెగ్యులేటర్ నిర్మాణ పనుల వలన తాము ఇళ్లు కోల్పోవలసి వచ్చిందని కాల్వగట్ల ఇళ్ల నిర్వాసితులు కమిటీ సభ్యులు కాసిం ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లు తొలగించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాలువకట్ల నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ సభ్యులు కాసిం మాట్లాడుతూ, యనమల కుదురు బందరు కాలువపై నూతనంగా నిర్మిస్తున్న రెగ్యులేటర్ కారణంగా తాము ఇళ్లు కోల్పోయామని వాపోయారు. గత 30 సంవత్సరాలుగా కాలువకట్లపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నామని తెలిపారు. కానీ కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపకుండా ఇళ్లు తొలగించడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో పేదలకు అడ్డంగా ఉన్నటువంటి ఇల్లు తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కొంతమందికి ఏంటంటే ఇల్లు తొలగించడానికి అవసరం లేదని చెప్పేసి, మీరు ఏదైన ప్రమాదం జరగదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు కూడా మరి చెప్పి ప్రజలకి అనేకమైనటువంటి మీకు ఏమవుదమ్మా మేము ఇల్లు ఇస్తామని చెప్పి ఈ రోజుకి వచ్చేపాటికే ఆ లాకుల నిర్మాణంలో ఇల్లు మట్టి కూలిపోయి ఒక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ ఇల్లు పచ్చమ్నా ఇళ్ళు ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి పేదలను అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అర్ధాంతరంగా 2 ఇళ్ళు ఇరిగి పడిపోయినాయి. దాదాపు 50 ఇళ్ళు, 50 ఇళ్ళు వరకు ప్రమాద అంచుల్లో ఉండే వీటికి పచ్చమ్నా ఇళ్ళు ఇవ్వాలని సిపిఎం పార్టీగా, కాలువగట్ల ఇళ్ల పరిరక్షణ సంఘంగా కూడా ఆందోళన చేస్తున్నాము. ఇది పచ్చమ్నా ఇళ్ళు ఇచ్చేంత వరకు, పేదలను ఆదుకునేంత వరకు. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోరుతూ తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన కుమ్మరపాలెం సెంటర్లో మహాధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న తెలిపారు. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికై తెలుగుదేశం పార్టీ పలు రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేసింది. ఆందోళనలో భాగంగా టీడీపీ ఉద్యమాన్ని ఉధృతం చేయనుంది. ఈ నెల 25వ తేదీన వన్ టౌన్ కుమ్మరపాలెం సెంటర్లో మహాధర్నా చేపట్టనుంది. ఈ విషయంపై పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న మాట్లాడుతూ, ఎంపీ లగడపాటి రాజగోపాల్కి నగరాభివృద్ధి విషయంలో చిత్తశుద్ది లేదన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రాజగోపాల్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిత్యం ప్రజలెదుర్కొంటున్న సమస్యలు ఎంపీ రాజగోపాల్కు పట్టవా అని ప్రశ్నించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న మహాధర్నాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు ప్రజలను కోరారు. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఫ్లైఓవర్ గురించి కృషి చేయవు, కృషి చేయకపోగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైఓవర్ అవసరం లేదు, ఔటర్ రింగ్ రోడ్ పడుతుంది కాబట్టి అని మీరు చెడగొట్టిన మాట వాస్తవమా కాదా? తెలుగుదేశం పార్టీ సంవత్సరం కాలం నుంచి ఫ్లైఓవర్ గురించి పోరాటం చేస్తున్నాం. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఉన్నా సరే విజయవాడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ఫ్లైఓవర్ గురించి, ఫ్లైఓవర్ కావాలని చెప్పి సంతకాల సేకరణలో ఆయన పాల్గొనడం, అలాగే కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాయడం, మరి ఇక్కడ ప్రజల్ని
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, కానీ మీరు ఫ్లైఓవర్ గురించి ఏం కృషి చేశారని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఫ్లైఓవర్ వంతెన కోసం మహాధర్నా నిర్వహిస్తున్నాం, మరి దానికి మా రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మహాధర్నాలో పాల్గొని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.